హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేవీ హర్రర్ స్టోరీస్. ఎవ్రీ మంత్ 13th మన ఛానల్లో థ్రిల్లింగ్ హర్రర్ స్టోరీ వీడియో వస్తుంది. అఫ్ కోర్స్ ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు. ఈసారి వీడియో కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. మిడ్ నైట్ శ్మశానంలో రికార్డ్ చేసాం. వీడియోలో నేను నార్మల్గా కనిపించినా కానీ రికార్డింగ్ అప్పుడు మాత్రం కారిపోయింది. సో అది చిన్న విషయం కాదు. అండ్ ఆల్సో హర్రర్ స్టోరీస్ ఎడిటింగ్ కూడా చాలా కష్టం. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ముఖ్యంగా ఆ సీన్కి తగ్గట్టు యానిమేషన్స్ చేయాలన్నమాట, అది ఇంకా కష్టం. సో నా రిక్వెస్ట్, ప్లీజ్ ఈ సిరీస్ కంటిన్యూ అయ్యేలాగా సపోర్ట్ చేయండి. ఇంకా కొత్తగా ట్రై చేస్తాం. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ అయినా లేదా మీకు తెలిసిన రియల్ గోస్ట్ స్టోరీస్ ఉంటే నాకు మెయిల్ చేయండి, మన ఛానల్లో ఆ వీడియో చేయడానికి ట్రై చేద్దాం. అండ్ రీసెంట్గా నేను సీక్రెట్ బిలియనీర్ అనే ఆడియో బుక్ని విన్నాను. స్టోరీ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ధ్రువ్ అని ఒక పర్సన్ ఉంటాడనమాట. అతని గర్ల్ ఫ్రెండ్ వేరే రిచ్ పర్సన్తో రిలేషన్లో ఉంటున్నట్టు అతనికి తెలుస్తుంది. తర్వాత ధ్రువ్ తన ఒక బిలియనీర్ కొడుకు అని తెలుసుకుంటాడు. నెక్స్ట్ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో మీరు వినండి, అమేజింగ్గా ఉంటుంది. దాంతోపాటు శ్రావణ సంధ్య అండ్ నిన్నే ప్రేమిస్తా లాంటి ఆడియో బుక్స్ కూడా ట్రై చేయండి. ఈ ఆడియో బుక్స్ మీకు కూక్ ఎఫ్ఎం అనే ప్లాట్ఫామ్లో దొరుకుతాయి. అల్టిమేట్ డెస్టినేషన్ ఫర్ ఫిక్షన్ ఆడియో బుక్స్ అండ్ మచ్ మోర్. కూక్ ఎఫ్ఎంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా వెరైటీ ఆఫ్ జానర్స్ ఉంటాయి, లైక్ ఫ్యాంటసీ, అడ్వెంచర్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్, ఇలా చాలా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ది మ్యాజిక్ ఆఫ్ స్టోరీ టైమ్ విత్ కూక్ ఎఫ్ఎం. ప్రజెంట్ 7 డేస్ ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి వెంటనే కూక్ ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకుని చాలా రకాల ఫిక్షన్ ఆడియో బుక్స్ని ఎంజాయ్ చేయండి విత్ 7 డేస్ ఫ్రీ ట్రయల్. ట్రస్ట్ మీ, అమేజింగ్గా ఉంటాయి. వెంటనే కూక్ ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన హర్రర్ స్టోరీలకు వెళ్ళిపోదాం. ఇది చీరాల్లో జరిగిన రియల్ స్టోరీ. బన్నీ, జెర్మీ, చిన్ను, గోల్డీ అనే 4 ఫ్రెండ్స్ ఉన్నారు. 2024లో మంజుమేలు బాయ్స్ సినిమా రావటం ఏమోకానే వాళ్ళ కాలనీలో ఉన్న యూత్ అంతా ఏదో ఒక చోటకి ట్రిప్కి వెళ్ళాలంటే తెగ ఆరాట పడేవాళ్ళు. ఆరాటం ఏముంది, రూపాయి ఖర్చు లేకుండా వస్తుంది, కానీ ఆచరణలో పెట్టడానికి ఆస్తులు కావాలి. బేసిక్గా మా ఫాదర్స్ అందరూ ముందుకు బానిస, మేమందరం పేదరికానికి బానిస. మా అడ్డాలో ఇలా ట్రిప్పుల గురించి బాతా కనిపెట్టుకుని కాలం గడిపే వాళ్ళం. యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు టూర్కి వెళ్ళిన వీడియోలు చూసి మనం కూడా వెళ్తే చాలా బాగుంటుంది అనుకునేవాళ్ళం. కానీ దేవుడు కరుణిచ్చాడు, మా ట్రిప్ కళ నిజమయ్యే రోజు రానే వచ్చింది. 2024 ఎలక్షన్స్ పుణ్యం అని అందరి చేతి నిండా డబ్బులు వచ్చాయి. సో ఒక ట్రిప్ ప్లాన్ చేశారు. కేరళ, గోవా వెళ్ళేంత బడ్జెట్ లేకపోవడంతో చీప్ అండ్ బెస్ట్లో ఏదైనా థ్రిల్లింగ్గా ఉండే టూరిస్ట్ స్పాట్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి బాగా సెర్చ్ చేసి ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఎవరికీ పెద్దగా తెలియని ఒక మారుమూల ఊరిలో ఉన్న ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు. చీప్గా కారు ఒకటి సెట్ చేసి దాంట్లో బయలుదేరారు మొత్తం 4. బన్నీ, జెర్మీ, చింటు, గోల్డీ. వాటర్ ఫాల్స్కి మాకు సరిగ్గా దారి తెలియదు, దాంతో అక్కడక్కడ ఆగి డైరెక్షన్స్ అడుగుతూ వెళ్ళాం. ఆ వాటర్ ఫాల్స్ ఉన్న ఊరు గురించి ఎవరిని అడిగినా మమ్మల్ని విచిత్రంగా చూస్తాం, డౌట్గా మొహాలు వ్యక్తం చేశారు. ముందవేమి పెద్దగా పట్టించుకోలేదు. ఆ ఊరికి దగ్గర అయ్యే కొద్దీ జనాలు కనిపించడం తగ్గిపోయింది. చాలా దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ వయసు కుర్రాడు ఒక బండి మీద కనిపించాడు. అతన్ని ఆపి వాటర్ ఫాల్స్కి దారిటు అని అడిగారు. అతను వాళ్ళని కాసేపు అంతే చూసి, వద్దు బాసు, ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోండి అని అన్నాడు. ఊరుకో బ్రదర్, అంత దూరం నుంచి వచ్చి నిలబడటానికి కాదు, తెలిస్తే దారి చెప్పు, లేకపోతే లేదు అని నేను అతనితో అన్నాను. దానికి అతను, సరే దారి చెప్తాను, కానీ మీకు ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాను, సాయంత్రం 6 దాటక ముందే ఆ జలపాతం దగ్గర నుంచి వచ్చేసేయండి, 6 దాటాక అక్కడ ఉన్నారు మీ ఇష్టం ఇంకా అని దారి చెప్పి 6 తర్వాత ఎందుకు ఉండకూడదో చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అయినా ఇప్పుడు టైం 11:00 అయింది. ఎంత మునిగినా మహా అయితే 4 రిటర్న్ అయిపోవచ్చు అనుకుని ఎలాగోలా జలపాతం దగ్గరికి చేరుకున్నారు. అసలు అక్కడ సీన్ మామూలుగా లేదు, పోస్ట్ కార్డ్ మీద ఉండే సీనరీ లాగా ఉంది. ఎంతసేపు మునిగినా వాళ్ళకి అలుపు రావట్లేదు. అలా ఎంతసేపు మునిగారో వాళ్ళకే తెలియదు. మధ్యాహ్నం అయింది, తెచ్చుకున్న బిర్యానీ తిని మళ్ళీ మునిగారు. బాగా అలిసిపోయి పడుకున్నారు. బాగా అలిసిపోవడంతో ఎవరికి మెలకువ రాలేదు. నాకెందుకో సడన్గా మెలకువ వచ్చింది, లెగిసి టైం చూశాను, సాయంత్రం 6:17 అయింది. అప్పుడే సూర్యుడు కూడా దిగుతున్నాడు. కంగారు బన్నీ నిద్ర లేపాను. జెర్మీ నన్ను లేపగానే ఫస్ట్ టైం చూశాను, లైట్గా చెమటలు పట్టాయి. దారిలో ఆ కుర్రాడు చెప్పింది గుర్తొచ్చింది. కంగారుగా గోల్డీని, చిన్నును కూడా నిద్ర లేపాను. 6 దాటింది, త్వరగా పదండి అని తొందర పెట్టాను. వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. 6:17 లేచారు. 6:30 అయ్యేసరికి అక్కడంతా చీకటిగా మారిపోయింది. జూన్లో ఇంత తొందరగా చీకటి పట్టడం ఏంటి అని బన్నీకి డౌట్ వచ్చింది. ఎందుకో సడన్గా ఆ ప్లేస్ అంతా మారిపోయింది. ఒక్కసారిగా నిశ్శబ్దం. వాటర్ ఫాల్ సౌండ్ తప్ప వాళ్ళకి ఏమీ వినపడట్లేదు. ఒక్కసారిగా 4 ముఖం చూసుకున్నారు.
ఏదో ఖచ్చితంగా తేడా కొడుతుందని వాళ్ళకి అర్థమైంది. హడావిడిగా అన్ని సర్దుకున్నారు, బట్ ఒక చిన్న మిస్టేక్ చేశారు. వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామనే ఎక్సైట్మెంట్లో చిన్న మిస్టేక్ చేసాం. వాటర్ ఫాల్స్కి సరిగ్గా 1.5 కిలోమీటర్ దూరంలో కారు పార్క్ చేసాం. సరే ఎలాగల ముందు ఇక్కడ నుంచి బయటపడాలి. ఫోన్ లైట్స్ వేసుకొని నడవటం మొదలుపెట్టాం. పొద్దున వచ్చేటప్పుడు పక్షుల అరుపులు, చెట్లు ఒగుతున్న శబ్దాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ప్లేస్ భయం పుట్టించే అంత నిశ్శబ్దంగా మారిపోయింది. వాటర్ ఫాల్స్ సౌండ్, వాళ్ళ అడుగులు తప్ప ఏమీ వినిపించట్లేదు. నలుగురు ఫాస్ట్గా నడుస్తున్నారు. ఒక్కసారిగా వెనక నుంచి ఎవరో బన్నీ అని పిలుస్తున్నట్లు, నవ్వుతున్నట్టు, ఏడుస్తున్నట్టు కుసకుసలు వినిపించాయి. వెనక్కి తిరగాలని బన్నీ కనిపిస్తున్నా తిరగటానికి ధైర్యం సరిపోలేదు. సడన్గా బన్నీ ముందు నడుస్తున్న ముగ్గురు ఆగిపోయారు. ఏంట్రా అని అడిగేలోపే అందరికంటే ముందు ఉన్న గోల్డీ తన చెయ్యి ఎత్తి చూపించాడు. అక్కడ ఎవరో ఉన్నారా అంటూ వణుకుతున్న గొంతుతో అన్నాడు. ఎవరు అని అందరం గోల్డీ చూపించిన వైపు చూసాం. ఎవ్వరూ లేరు, కానీ అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. అక్కడ ఎవరు ఉన్నారా, నేను నిజంగా చూశాను అని గోల్డీ అంటున్నాడు. కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటానికి ఎవ్వరికీ ధైర్యం చాలేదు. ఆ చెట్టు జోలికి పోకుండా ముందుకు కదిలారు. వాళ్ళు జలపాతం నుంచి బయలుదేరి 20 నిమిషాలు అవుతుంది. అయినా కానీ ఇంకా కారు దగ్గరికి రాలేదు. ఎంతసేపు నడిచినా జలపాతం శబ్దం మాత్రం తగ్గట్లేదు. దారి తప్పోయారు, ఎటుతున్నారో తెలియదు. అటు ఇటు తిరిగి మళ్ళీ జలపాతం దగ్గరికి వచ్చారు. వాళ్ళెవరికి ఏమర్థం కావట్లేదు. చెమటలు పట్టిస్తున్నాయి. మొహం కడుక్కుందామని చెరిమి నీళ్ళల్లోకి వంగాడు. అలా వంగిన చెరిమి పెద్దగా కేకపెట్టి వెనక్కి పడ్డాడు. ఏంట్రా ఏమైంది అని అడిగితే, నీళ్ళల్లో ఒక ఆడమనిషి ఆకారం కనిపించింది. తెల్ల చీర కట్టుకునుంది. మొహం ఉంది కానీ కళ్ళు, ముక్కు, నోరు ఏమీ లేవు. మొహం అంతా మూసుకుపోయింది అని వణుకుతూ చెప్పాడు. ఎందాక నాకు కనిపించింది కూడా తెల్ల చీరలో ఉన్న ఆకారమేరా అని మా ఫ్రెండ్స్తో అన్నాను. ఈ దెయ్యాలకి తెల్ల చీరలు ఎవడు స్పాన్సర్ చేస్తాడో తెలీదు. అనవసరంగా కకృతిపడి చీపని ఇక్కడికి వచ్చి చచ్చాం. ఇప్పుడు నిజంగానే చచ్చేలా ఉన్నాం అని అంత భయంలో కూడా ధైర్యం నటిస్తూ అన్నాడు చిన్ను. కానీ నేను మాత్రం ఏం మాట్లాడలేదు, ఎందుకంటే నాకు కొంచెం సేపటి నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అదే పనిగా గుసగుసలు వినపడుతున్నాయి. ముందు నా భ్రమ అనుకున్నాను, కానీ అప్పుడు అర్థమైంది అది భ్రమ కాదు, ఎవరో నన్ను పిలుస్తున్నారని. రే, ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది. కానీ మనం ఇలా భయపడితే అది మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వదు. కొంచెం ధైర్యం తెచ్చుకోండి, ఇక్కడ నుంచి బయటపడ అంటూ జలపాతం పైకి చూసి నోట మాట రాకుండా ఆగిపోయాడు గోల్డీ. ఏంటా అని అందరూ జలపాతం పైకి చూశారు. జలపాతం పైన తెల్ల చీరలో ఒక ఆకారం కనిపించింది. గట్టిగా అరవాలనుకున్నారు, కానీ నోట్లో నుంచి మాటలు రావట్లేదు. నలుగురు అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఎటు పరిగెత్తుతున్నారో తెలీదు. వెనక నుంచి ఎవరో తరుముతున్నట్టు శబ్దాలు, అరుపులు. వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేదు, ముందుకు పరిగెత్తే ఓపిక లేదు. అంతలో వెనక పరిగెత్తున్న చిన్ను ఆగిపోయాడు. అందరూ ఒక్కసారిగా ఏమైందని చిన్నును చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎవరో కనిపించారని చూపించిన మర్రి చెట్టు వైపు అంతే చూస్తూ ఉన్నాడు. ఏంట్రా ఏమైంది అని బన్నీ అడిగితే, ఆ చెట్టు వెనక మా అమ్మ ఉంది అని ఏడుస్తూ బన్నీని తోసేసి ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తాడు. ఇదంతా సెకండ్స్లో జరిగిపోయింది. వాళ్ళు కంగారుగా వాడి వెనక పరిగెత్తారు. కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు, చిన్ను కూడా లేడు. పెద్దగా చిన్ను చిన్ను అని అరుస్తూ వెతుకుతున్నారు. ఇంతలో ఎక్కడి నుంచో అమ్మా అని పెద్దగా ఒక అరుపు, అది కూడా చిన్ను గొంతు. ఆ అరుపు నీ జెర్మీ గోల్డీ, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో పట్టించుకోలేదు. చెరవుకు దిక్కున చిన్నును వెతుక్కుంటూ పరిగెత్తారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. షాక్ తో కొన్ని సెకండ్ల నుంచిండిపోయాను. నేను షాక్ నుంచి తేరుకోకముందే గోల్డీ జెర్మీ కేకలు వినపడ్డాయి. ఎటు పరిగెత్తాలో తెలియదు, అయినా పరిగెత్తాను. దూరం నుంచి వాళ్ళ ముగ్గురు అరుపులు వినిపిస్తున్నాయి. ఒక పక్కన బన్నీ పేరు ఎవరో మెల్లిగా పిలుస్తున్నారు. భయం, ఏడుపు, అలుపుతో కళ్ళు మూసుకుపోతున్నాయి. కాళ్ళల్లో బలం లేదు. ఇంకా నా పనైపోతుంది అనుకుంటూ ఉండగా వాళ్ళ కారు కనిపించింది. కారే కాదు, కారు పక్కన బన్నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అసలేమైంది, ఎలా వచ్చారు ఇక్కడికి అనే ఓపిక కూడా బన్నీకి లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు కారెక్కండి అని అన్నాడు. వాళ్ళ ముగ్గురు కామ్గా కారెక్కారు. ముగ్గురి ముఖాల్లో చలనం లేదు, నీరసంగా మొహాలు పెట్టి కారెక్కారు. బన్నీ కారు తీసి డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక, అసలేమైందిరా, ఎటు వెళ్ళారు ముగ్గురు అని అడిగాడు బన్నీ. తర్వాత మాట్లాడదాం, ముందు ఊరు నుంచి బయటపడదాం
అని అన్నాడు చిన్ను. వచ్చేటప్పుడు ఉన్న హుషారు లేదు. అసలు ఇప్పటి వరకు జరిగింది కళా నిజమా అర్థం కావట్లేదు. బన్నీకి మాత్రం ఇంకా చెవిలో ఎవరో పిలుస్తున్నట్టు ఉంది, కానీ అదేం పట్టించుకోవట్లేదు. ముందు ఆ ఊరు నుంచి బయటపడాలని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు బయలుదేరి దాదాపు 45 నిమిషాలు అవుతుంది, కానీ ఇంకా మెయిన్ రోడ్ రావట్లేదు. అందరి ఫోన్లు ఆగిపోయాయి. ఎవరినైనా అడుగుదామంటే ఎవ్వరూ కనిపించట్లేదు. ఒకవేళ ఎవరైనా కనిపించినా కారాపే ధైర్యం బన్నీకి రావట్లేదు. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పొద్దున్న వాళ్ళని వాటర్ ఫాల్స్కి వెళ్ళొద్దని అతను కనిపించాడు. అతని బైక్ వాళ్ళకి బాగా గుర్తుంది. అతను అక్కడ బైక్ పార్క్ చేసి ఫోన్ మాట్లాడుతున్నట్టు ఉంది. అతను అడుగుదామని కార్ అతను పక్కన ఆపాను. గురు, కొద్దిగా మెయిన్ రోడ్డుకి దారి చెప్తావా అని అన్నాను. అటు తిరిగి ఫోన్ మాట్లాడుతున్న అతను ఇటు తిరిగాడు. అంతే, నా గుండె ఆగిపోయినంత పని అయింది. అతని ముఖం కూడా మూసుకుపోయి ఉంది. కళ్ళు ముక్కు నోరు ఏమీ లేవు. అది చూసి బన్నీ యాక్సలరేటర్ని గట్టిగా తొక్కాడు. ఏంట్రా వాడు అలా ఉన్నాడు అని భయంతో అన్నాడు. వాళ్ళ ముగ్గురు ఏమీ మాట్లాడట్లేదు. కొంచెం దూరం వెళ్ళాక ఒక సమాధి ఉంది. ఆ సమాధి ఎవరిదా అని కారు డ్రైవ్ చేస్తున్న బన్నీ అటువైపు చూశాడు. అది చూసిన బన్నీకి భయం రెట్టింపు అయిపోయింది. ఎందుకంటే ఆ సమాధి మీద ఉన్న ఫోటో పొద్దున వాళ్ళని వాటర్ ఫాల్స్కి వెళ్ళొద్దు అని చెప్పిన వాడిది. అంటే ఇందాక వాడికి కనిపించింది దెయ్యం. కారు ఆపకుండా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఒక గంట సేపు అలా డ్రైవ్ చేశాక మెయిన్ రోడ్ ఎక్కారు. అమ్మాయి అనుకుని ఒక దాబా కనిపిస్తే ఆ దాబా దగ్గర ఆగుదామరా అని కార్ స్లో చేశాడు బన్నీ. వద్దు, ఎక్కడ ఆపొద్దు, వెనక నుంచి జర్మీ అన్నాడు. సర్లే, వీళ్ళు ఇంకా టెన్షన్లో ఉండరనుకున్నాను. ఫ్రంట్ మిర్రర్లోంచి వెనక ఉన్న జర్మీ ఇంకా చిన్ను చూశాను. అంతే, నా గుండె ఆగిపోయింది. వెనక జర్మీకి తలలేదు. చిన్ను ముఖం మూసుకుపోయి ఉంది. భయంతో ఒక్కసారిగా బ్రేక్ కొట్టాడు. కార్ కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న ఒక చెట్టుకు గుద్దుకుంది. అంతా బ్లాంక్ అయిపోయింది. కాసేపు తర్వాత లెగ్స్ చూస్తే ముందు సీట్లో ఉన్న గోల్డీ తలకి దెబ్బ తగిలింది. కొద్దిగా రక్తం కారుతుంది. వెనక ఇద్దరు కారులో నుంచి బయటపడి ఉన్నారు, కానీ వాళ్ళు బాగానే ఉన్నారు. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఇద్దరు లెగిసి వాళ్ళ బ్యాగులు సర్దుకుంటున్నారు. ఏమైంది, అలా బ్రేక్ వేశావు అని అడిగాడు చెర్మి. ఫ్రంట్ మిర్రర్లో ఏదో కనిపించిందిలే, అయినా దెబ్బలు తగిలిన మమ్మల్ని వదిలేసి బ్యాగులు తీసుకుంటారేంట్రా అని గోల్డీకి హెల్ప్ చేయబోయాడు. వద్దు వద్దులే అని కారులో నుంచి బయటకు దిగాడు. కారు ముందు పార్ట్ బాగా డ్యామేజ్ అయింది. అసలు ఇంత పెద్ద యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డారో బన్నీకి అర్థం కాలేదు. సరే అని చాలాసేపు హైవే మీద వెయిట్ చేసి లారీ వస్తే లిఫ్ట్ అడిగి ఎక్కారు. ఆ లారీలో 6 గంటలు జర్నీ చేసి ఎలాగోలా వాళ్ళ ఊరికి చేరుకున్నారు. మా వీధికి వెళ్ళేసరికి వీధి మొత్తం జనం ఉన్నారు. పక్కనే 2 అంబులెన్స్లు కూడా ఉన్నాయి, పోలీసులు కూడా ఉన్నారు. ఏమైనా అర్థం కాలేదు. నేను మెల్లగా నడుస్తున్నాను. మా ఫ్రెండ్స్ 3 మాత్రం రోజు కూర్చునే డివైడర్ దగ్గర ఆగిపోయారు. ఏం జరిగిందో అనే భయంతో ముందుకు అడుగులు వేశాడు. వాళ్ళ 4 ఇళ్ళు పక్క పక్కనే. వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. చిన్ను, జర్మీ, గోల్డీ చలనం లేకుండా విగత జీవులుగా పడున్నారు. పోలీసులు ఏమైందని అడుగుతున్నా కూడా బన్నీ పట్టించుకోకుండా డివైడర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ ఆ 3 అక్కడ లేరు. ఆ వాటర్ ఫాల్స్లో పడి ఆ 3 చనిపోయారని పోలీసులు చెప్పారు. ఈ రోజుకి ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ రోజు కూడా నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా చెవిలో ఎవరో మెల్లగా పిలుస్తూ ఉంటారు. అలా పిలిచింది ఎవరో కాదు. ఈ హర్రర్ స్టోరీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ చూసిన తర్వాత ఇంకేమైనా బెటర్మెంట్ చేసుకోవాలి, ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేయాలి నాకు తెలిసింది. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ స్టోరీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఇంకో లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చెప్తా మళ్ళీ కలుసుకుందాం. తర్వాత సెలవు. బాయ్ బాయ్.